హలో అండి, మన వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మనం ఓవెన్ అవసరం లేకుండా హెల్దీ రవ కేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ కేక్ తయారు చేసుకోవడానికి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలండి. ఈ బొంబాయి రవ్వను ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ రవ్వను మెత్తగా కాకుండా ఇలా సన్నగా గ్రైండ్ చేసుకోవాలండి. రవ్వ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ బెల్లం తురుము వేసుకోవాలండి. హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి బెల్లంను అడ్జస్ట్ చేసుకోవాలి. అలానే ఒక హాఫ్ కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్కి బదులుగా కరిగించిన వెన్ననైనా వేసుకోవచ్చు. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలండి. వెనీలా ఎసెన్స్ అవైలబుల్గా లేకపోతే యాలకుల పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఒక హాఫ్ కప్ పాలను యాడ్ చేసుకోవాలండి. పాలు కాచి చల్లార్చినవి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ని కొలుచుకోవడానికి మెజరింగ్ కప్సే అవసరం లేదండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో ఆ కప్పుతో మెజర్ చేసుకుంటే సరిపోతుంది. మనం గ్రైండ్ చేసుకున్న రవ్వ బ్యాటర్ ఇలా ఉందండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రవ్వకి వాటర్ని అబ్జార్బ్ చేసుకునే నేచర్ ఉంటుంది కదండి. సో ఈ బ్యాటర్ని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఈ ప్రెషర్ కుక్కర్లో ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఏదైనా స్టాండ్ని పెట్టుకోవాలి. స్టాండ్ అవైలబుల్గా లేకపోతే ఒక గిన్నెనైనా పెట్టుకోవచ్చండి. లేదు అనుకుంటే ప్రెషర్ కుక్కర్ అడుగు భాగాన్ని సాల్ట్ కానీ శాండ్తో కానీ ఫిల్ చేసుకోవచ్చు. తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవాలండి. ప్రెషర్ కుక్కర్కి విజిల్ కానీ గ్యాస్ కట్ కానీ ఉండకూడదు. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత రవ్వను చూస్తే రవ్వ వాటర్ని అబ్జార్బ్ చేసుకుని ఈ మిశ్రమం కొంచెం టైట్గా అవుతుందండి. ఇప్పుడు ఈ రవ్వ బ్యాటర్లో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసిన తర్వాత ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. లేదంటే ఎయిర్ బబుల్స్ కొలాప్స్ అయిపోయి కేక్ హార్డ్గా అవుతుంది. తర్వాత మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పాలను యాడ్ చేసుకోవాలండి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ గరిట జారుడుగా అయ్యేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. దానికి తగ్గట్టుగా పాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా బ్యాటర్ గరిట జారుడుగా రెడీ అయిందండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా నేను పోపుల బాక్స్లో ఉన్న గిన్నెలను తీసుకున్నానండి. ఈ గిన్నెల్లో మనం ఎటువంటి కప్స్ అవసరం లేకుండా కప్ కేక్స్ని తయారు చేసుకోవచ్చు. ఈ కప్స్లో కొంచెం ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ యాడ్ చేసుకుని గ్రీస్ చేసుకోవాలండి. ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల కేక్ గిన్నెకి అంటుకోకుండా ఈజీగా వస్తుందండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ గోధుమ పిండిని కూడా గిన్నె అంతా డస్ట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న గోధుమ పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని గిన్నెలో 1/2 వరకు వేసుకోవాలండి. 1/2 వరకు వేసుకోవడం వల్ల కేక్ బేక్ అవడానికి స్పేస్ మిగులుతుందండి. ఇక్కడ నేను తీసుకున్న స్పూన్తో 1.5 స్పూన్ బ్యాటర్ పట్టిందండి. ఇక్కడ నేను కప్ కేక్ని డెకరేట్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ పిస్తా పప్పు తురుముని, అలానే 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు తురుముని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ చాప్డ్ గ్రీన్ టూటీ ఫ్రూటీని, అలానే 1 టేబుల్ స్పూన్ రెడ్ టూటీ ఫ్రూటీని తీసుకున్నానండి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఏ టూటీ ఫ్రూటీ అవైలబుల్గా ఉంటే వాటితో మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని ఒక కప్లో కలిపేసుకున్నానండి. డెకరేట్ చేసుకోవడం ఈజీగా ఉంటుందని అంతే. మనం కప్లో కేక్ బ్యాటర్ని ఫిల్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని టూటీ ఫ్రూటీని పైన గార్నిష్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ 5 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా వేడై ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ స్టాండ్పై ఒక ప్లేట్ని పెట్టుకోవాలి. దానిపై మనం కేక్ బ్యాటర్ ఫిల్ చేసిన గిన్నెలను ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి. ఒక 10-12 మినిట్స్ అయిన తర్వాత బేక్ అయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. మనం తీసుకునే ప్రెషర్ కుక్కర్ యొక్క వేడి మీద, అలానే మనం తీసుకునే గిన్నె సైజ్ మీద బేకింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో చెక్ చేసుకుంటూ బేక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కేక్ బేక్ అవ్వడానికి 15 మినిట్స్ టైం పట్టిందండి. 15 మినిట్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసుకుని ఒక టూత్ పిక్ని ఇన్సర్ట్ చేసి చూస్తే టూత్ పిక్ క్లీన్గా వచ్చిందండి. సో కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లే. టూత్ పిక్ అవైలబుల్గా లేకపోతే మనం నైఫ్ని ఇన్సర్ట్ చేసైనా చూసుకోవచ్చు. ఇప్పుడు వెంటనే ఈ కేక్ గిన్నెలు ఉన్న ప్లేట్ని బయటకు తీసుకోవాలండి. చల్లారిన తర్వాత ఈ కేక్ని డీమౌల్డ్ చేసుకోవాలి. ఈ కేక్ బేక్ అయ్యేలోపు టైం వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే వేరొక నాన్ స్టిక్ ప్యాన్ లేదా ఏదైనా ఒక పాడైన ప్యాన్ని కూడా మనం కేక్ బేక్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాన్లో ఒక గిన్నెను పెట్టుకుని ప్యాన్ పై మూత ఉంచి లో ఫ్లేమ్లో మరలా 5 మినిట్స్ హీట్ చేసుకోవాలండి. మనం ముందు కప్పుల్లో నింపగా కొంచెం బ్యాటర్ మిగిలి ఉంది కదండి. ఇక్కడ నా దగ్గర సిలికాన్ మౌల్స్ ఉన్నాయి. ఆ మౌల్లో 1/2 వరకు నేను బ్యాటర్ని ఫిల్ చేసుకుంటున్నాను. మీ దగ్గర సిలికాన్ మౌల్స్ అవైలబుల్గా లేకపోయినా వేరే గిన్నెల్లో అయినా మనం కేక్ని బేక్ చేసుకోవచ్చు. బ్యాటర్ ఫిల్ చేసిన తర్వాత పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నానండి. ఇలా ఫిల్ చేసిన సిలికాన్ మౌల్స్ను 5 మినిట్స్ హీట్ చేసుకున్న ప్యాన్లో ఉంచాలి.
మరలా ఈ కేక్స్ ని 15 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత టూత్ పిక్ ఇన్సర్ట్ చేసి చూస్తే క్లీన్ గా వచ్చిందండి. అంతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కేక్ గిన్నెలు ఉన్న ప్లేట్ ని బయటకు తీసి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత సిలికాన్ మౌల్డ్స్ నుంచి కేక్ ఈజీగా వచ్చేస్తుందండి. ఈ సిలికాన్ మౌల్డ్స్ కి ఆయిల్ గానీ లేదా ఫ్లోర్ గానీ డస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంతేనండి, ఆరోగ్యకరంగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో ఎంతో రుచికరమైన రవ్వ కేక్ ని ప్రిపేర్ చేసుకున్నాం. ఈ రవ్వ కేక్ ని సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకుని సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్ లో జంక్ ఫుడ్ తినాలి అనిపించినా బయట నుంచి తెచ్చుకునే పరిస్థితి లేదు కదండి. ఇలాంటి టైంలో పిల్లలకు స్నాక్ గా ఇవ్వడానికి ఇట్లాంటి రెసిపీస్ ని ట్రై చేయొచ్చండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఈ రెసిపీపై మీ సలహాలను సూచనలను తెలియచేస్తారని ఆశిస్తున్నానండి. మన వంటిల్లో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ వీలైనంత త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.